ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లోనే ఈ దాడి జరిగిందని మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర నేత దేవినేని ఉమ ఆరోపించారు. ఇంతకన్నా సాక్ష్యం ఏమి కావాలంటూ జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డిని ప్రశ్నించారు. మీ పోస్టింగుల కోసం మేము కొట్టుకు సావాలా అంటూ ఎస్పీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నడిబొడ్డులో టీడీపీ నేతలపై దాడి జరిగితే ఏం చేస్తున్నారని, దీనికి ఎస్పీ, డీజీపీ, డీఐజీ సమాధానం చెప్పాలన్నారు. ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తే ఇలాంటి దాడులు జరుగుతాయా అని ప్రశ్నించారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకేం కావాలి ఎస్పీ గారి, మీకు సమాచారం? ఇంక ఎస్పీ గారికి ఏం కావాలి? క్లియర్ కట్ గా అధికార పార్టీ ముఖ్యమంత్రి కనుసన్నల్లో సజ్జల డైరెక్షన్ లో ఇది జరిగింది. సుపారీ ఎవరు ఇచ్చారు? ఆ పిల్లల్ని ఎవరు పంపించారు? వాళ్ళకు వాహనాలు ఎవరు సమకూర్చారు? వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలు ఏంటి? మీరు ఎఫ్ఐఆర్ లో ఈ సమాచారాన్ని ఎందుకు తీసుకురాలా? ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఆయనకి ఎందుకు ఇవ్వాలా? దానికి ఎస్పీ సమాధానం చెప్పాలి, డిఐజీ సమాధానం చెప్పాలి, డీజీపీ సమాధానం చెప్పాలి. బాధ్యతలు ఎలా అని అడుగుతున్నాం. అలా క్లియర్ కట్ గా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి, కన్సర్న్ ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి, వైసీపీ పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఇవాళ వెంకటరమారెడ్డి గారు అయ్యారు, మరి వాళ్ళ మీనమక్షాలు లెక్క ఒక విలేకరు అవుతాడు, రేపు ఒక కెమెరామెన్ అవుతాడు. చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏ ఛానల్ ఏదైనా అవచ్చు, అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక విలేకరుగా మీరు స్పందిస్తారు. ఆయన అధికార ప్రతినిధిగా ఆయన చెప్తున్నాడు, ఆయన బాధ్యత అది. పార్టీ ప్రధాన ప్రతిపక్షం ప్రజలు మాకు ఈ బాధ్యత ఇచ్చారు. మీరెవరు ఆయన మమ్మల్ని మా ఇళ్ల మీద మా ఆఫీసుల మీద దాడి చేయడానికి? ముఖ్యమంత్రి కళ్ళల్లో ఒక పైచాచిక ఆనందం చూడటానికి వెంకటరమణారెడ్డి గారు బలంగా ప్రజల మనసులో ఉన్న మాటని చక్కటి భాషతో, చక్కటి యాసతో బ్రహ్మాండంగా ప్రజల హృదయాలను నచ్చుకునే విధంగా చెప్తున్నాడు, ప్రజలు కోరుకునే విధంగా చెప్తున్నాడు. అది మేము కూడా మాట్లాడకపోతున్నాం. శభాష్, ఎస్పీ అదే చెప్పమన్నా, డిఎల్సీ అదే చెప్పమన్నా, బాధ్యత మేడిపట్టులో నెల్లూరులో సరిగ్గా బాధ్యత గల అధికారులు మూసుకొచ్చుంటారా? ఎవరు సంభవిస్తారు? మీ పోస్టింగుల కోసం, మీ పోస్టింగుల కోసం మేము కొట్టు సాగాలా? మీ విధి నిర్వహణ ఒక ఐపీఎస్ గా, ఒక ఐఏఎస్ గా మీరు బాధ్యత వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు చేస్తాడా? కొంతమంది అధికారులు చేసే తప్పుడు పనులు మీ ఎఫ్ఐఆర్ బట్టి అన్ని వస్తాయి, మీ కథలన్నీ వస్తాయి, మీ పంచాంగం అంతా చెప్తాం. మరి 24 గంటలు అయింది, ఇంతవరకు బాధ్యత గల చదువుకున్న వ్యక్తి పార్టీ అధికార ప్రతినిధి. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.